జగన్ వ్యాఖ్యల వెనుక చంద్రబాబుతో షర్మిల పొత్తు ఖాయమా? ఏపీ రాజకీయాలలో ఊహించని ట్విస్టులు తెరమీదకు వస్తున్నాయి. పార్టీలు కొత్త పొత్తులతో ఎన్నికల బరిలోకి దిగుతున్నాయి. ముఖ్యమంత్రి జగన్ ఓటమి లక్ష్యంగా ప్రతిపక్షాలు ఏకమవుతున్నాయి. షర్మిల కాంగ్రెస్లో చేరనున్నారు. ఏపీలో షర్మిల పాత్రపైన స్పష్టత రావాల్సి ఉంది. కానీ ముఖ్యమంత్రి కాకినాడ సభలో చేసిన వ్యాఖ్యలు మాత్రం సంచలనంగా మారాయి. కుటుంబాలను చీల్చుతూ కొత్త పొత్తులు పెట్టుకుంటారనే సీఎం వ్యాఖ్యల వెనుక అసలు మర్మమేంటనేది ఇప్పుడు ఆసక్తికరం. ఏపీలో ఇప్పటికే టీడీపీ జనసేన మధ్య పొత్తు ఖాయమైంది. బీజేపీ తమతో కలిసి రావాలని ఆ రెండు పార్టీల అధినేతలు కోరుకుంటున్నారు. ఈ వారంలోనే బీజేపీ నేతల నుంచి పొత్తులపైన క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. జగన్ వ్యతిరేక ఓటు చీలకూడదనే తాము కలిశామని చెప్పుకొచ్చారు. ఇప్పుడు బీజేపీ కాదంటే చంద్రబాబు ఆలోచన ఏంటనేది ఆసక్తికరంగా మారనుంది. ఈ ఎన్నికలు టీడీపీకి నవార్ నెవర్గా మారడంతో అవసరమైతే కాంగ్రెస్తోనూ జతకట్టేందుకు చంద్రబాబు సిద్ధంగా ఉన్నారని పొలిటికల్ సర్కిల్స్లో పెద్ద ఎత్తున ప్రచారం సాగుతోంది. అయితే పవన్ మాత్రం బీజేపీ వైపే చూస్తున్నారని సమాచారం. కానీ ఓట్లు చెల్లితే మొత్తానికే నష్టం వస్తుందనే ఆందోళన ఇద్దరిలోనూ ఉంది. ఈ సమయంలోనే షర్మిలకు కాంగ్రెస్ వర్గాలపైన ఒక వర్గం పెద్ద ఎత్తున ప్రచారం చేస్తోంది. షర్మిల సైతం తాను కాంగ్రెస్ కోసం పనిచేస్తానని క్లారిటీ ఇచ్చారు. కాకినాడ కేంద్రంగా సీఎం జగన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. రాజకీయాల కోసం కుటుంబాలను చీలుస్తారని, కొత్త పొత్తులు పెట్టుకుంటారని కీలకంగా పేర్కొన్నారు. దీని ద్వారా పరోక్షంగా షర్మిల అంశాన్నే జగన్ ప్రస్తావించినట్లు కనిపిస్తోంది. అదే సమయంలో పొత్తుల అంశంలోనూ జగన్ చేసిన వ్యాఖ్యలతో చంద్రబాబు షర్మిల పార్టీలు టీడీపీ కాంగ్రెస్ పొత్తుతో ఏపీలో ఎన్నికల బరిలోకి దిగనున్నాయా అనే చర్చ మొదలైంది. ఇందుకు పవన్ సిద్ధంగా ఉన్నారా? బీజేపీ ముందుకు వస్తే ఏం, అప్పుడు చంద్రబాబు ఏం చేస్తారు అనేది మరో ఇంట్రెస్టింగ్ డిబేట్ మొదలైంది. ఏపీలో మరిన్ని పొత్తులు ఉంటాయని ముఖ్యమంత్రి జగన్ చాలా క్లియర్గా చెప్పారు. క్రిస్మస్ సమయంలో నారా ఫ్యామిలీకి షర్మిల గిఫ్ట్స్ పంపడం కూడా ఏపీలో కొత్త రాజకీయానికి సంకేతంగా చర్చ జరిగింది. అదేవిధంగా కొంతకాలంగా వైఎస్ వివేక కుమార్తె సునీతకు మద్దతుగా చంద్రబాబు ప్రతి సందర్భంలోనూ మాట్లాడుతున్నారు. వచ్చే ఎన్నికలలో కడప నుంచి సునీతను బరిలోకి దింపాలనే ఆలోచన ఉందనే చర్చ వినిపిస్తోంది. ఇప్పుడు బీజేపీ వైఖరిపైన క్లారిటీ వచ్చిన తరువాత చంద్రబాబు పొత్తుల అంశంలో తుది నిర్ణయం తీసుకునే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. దీంతో పొత్తుల కోసం కుటుంబాలలో చిచ్చులు పెడుతున్నారంటూ జగన్ చేసిన వ్యాఖ్యలతో ఇప్పుడు టీడీపీ కాంగ్రెస్ మరోసారి కలుస్తాయా అనే కీలక అంశం తెరమీదకు వచ్చింది.